ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈటల అభిమానులు ఉప్పల రింగ్ రోడ్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా రేవంత్ రెడ్డి దొరికాడని తెలంగాణ రైసింగ్ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం సాయి కిరణ్ అన్నారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిన చరిత్ర రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈటల రాజేంద్ర పై విలువలు మరిచి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిన్న భాగ్యలక్ష్మమ్మ టెంపుల్ దగ్గర రేవంత్ రెడ్డి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారి పైన చాలా దుర్మార్గమైనటువంటి భాష యూజ్ చేసి నీ అమ్మ నీ అబ్బాని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, నువ్వు ఒక పార్లమెంట్ సభ్యుడివి, నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ నువ్వు రేపు సమాజానికి ఏమో సందేశం పంపించాలనుకుంటున్నావు ఒక్కసారి ఆలోచించాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మీరు ఈరోజు ఒక బీసీ బిడ్డ అయినటువంటి రేపు ఈ రాష్ట్రానికి ఎదుగుతున్నటువంటి నాయకుడిగా భావించి ఆ నాయకుడిని తొక్కాలని కేసీఆర్ కనసైగలో పనిచేస్తున్నటువంటి నువ్వు ఈటల రాజేంద్ర గారిని టార్గెట్ చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నావు బిడ్డ, నువ్వు దీన్ని తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. నువ్వు ఒక బీసీ వర్గం నాయకుడు అయినటువంటి ఈటల రాజేంద్ర పైన నీ అబ్బా నీ అమ్మ అంటున్నావు, ఏం సంస్కారం నేర్చుకున్నావు ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు నేను చెప్తా ఉన్నాను, యావత్ బీసీ సమాజం మొత్తం కూడా మేల్కొన్నది, ఈ బీసీ సమాజాన్ని అణగదొక్కాలంటే ఈటల రాజేంద్ర అణగదొక్కాలని ఒక ఆలోచనతో కేసీఆర్ పంతున్నటువంటి కుట్రలో భాగంగా నువ్వు కూడా దాంట్లో భాగస్వామ్యమై ఈరోజు ఈటల రాజేంద్ర పైన విషయం చెబుతున్నావు బిడ్డ, ఇది తగదు సుమా. నువ్వు తప్పకుండా దీనిపైన క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమం ఇంకా ఘోరంగా ఉంటుంది. టీఆర్వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణ రైజింగ్ యూత్ ఫోర్స్ను మీకు డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న